पेरीना वेर वेरना प्रति पादा वंदना थैंक यू सो मच इंदुकंटे प्रति नन्नु सपोर्ट चेसिन वाळ्ळकि नन्नु सपोर्ट चेयनि वाळ्ळकि नेनु कावालनुकुने वाळ्ळकि మిత్రులకి బంధువులకి స్నేహితులకి అందరితో పాటు ముందుగా మీడియా వారికి ఫస్ట్ మీడియా ఎంత సపోర్ట్ చేసిందో నాకు తెలుసు నా మనసుకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా పర్సన్ కి థాంక్యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా అంత మించి ఏం చెప్తాం అన్న ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారు అన్న నేనా జనాని నమ్మే అందుకే నేను ఎలిమినేట్ అయ్యా ఏ జనమైతే నన్ను 5 వారాల లోపల ఉంచారో సుదాగరణ జోకులు అయ్యాల మీకు ఇప్పుడు బట్ సి నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనే దానికి సమాధానం కంటే ఎంత మనస్ఫూర్తిగా నేను బయటికి వచ్చాను అనేది నాకు తెలుసు నేను బయటికి వచ్చాను ఐ యామ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక మనిషి కప్పు గెలవడము డబ్బులు గెలవడం ఇంపార్టెంట్ కాదు మనుషులు గెలుచుకోవడం ఇంపార్టెంట్ నేను బయటికి వస్తుంటే మీరందరూ చూసే ఉంటారు మొత్తం హౌస్ అంతా కూడా నా గురించి వాళ్ళ బాధని ఎక్స్‌ప్రెస్ చేశారు నేను ఎలిపోద్దని వస్తూ నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు సుదీప గారు ఒక మాట అన్నారు మా నవ్వు బయటికి వచ్చేసింది అని అంతకంటే గొప్ప ఏం కావాలి చెప్పు కోటి రూపాయలు ఇచ్చినా మనుషుల్ని దోచుకోలేము నేను ఏమీ ఇవ్వకుండా ఓన్లీ నా ప్రేమ అభిమానం తోటి మనుషుల్ని దోచుకున్నాను అది నాకు సాటిస్ఫాక్షన్ గీతు వల్లే ఎలిమినేట్ అయ్యాను అని అంటున్నారు అంటే అసంప్షన్ అసంప్షన్ కెనాట్ బి ఎ స్టేట్మెంట్ మన ఊహ అది కరెక్ట్ అవుతుందా కాదా నాకు తెలియదు కానీ గీతు వల్లే ఎలిమినేట్ అయ్యాను అనేది నేనైతే నమ్మను హౌస్ వల్ల గీతుగా సి అది గేమ్ గేమ్లో మన గేమ్ ఆడేటప్పుడు అవతలోడు బాల్ వేస్తాడు అది మన వికెట్ తీసేస్తుంది ఒక్కొక్కసారి వికెట్ తీసేసింది కదా అని బాల్ వేసినోడు తప్పండవు తప్పు అదే చెప్తున్నా కదా సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాను అంటే దానికి ముందు 2 ఎపిసోడ్లు జనాలు చూశారు కదా జనాలకు తెలుసు కదా జనాలు నమ్మినట్టున్నారు కొన్ని కొన్ని విషయాల్లో నిప్పు సరిగ్గా కదలకపోయిందేమో ఎక్కువ అక్కడ ఉంటే ఎక్కువ కాల్ చేస్తుందేమో అన్నారు ఓకే రైట్ అని వచ్చేసాం ప్రతి పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పేవారు టాప్ 5 కంటెస్టెంట్స్ నా ఉద్దేశంలో టాప్ 5 శ్రీహాను గీతు శ్రీ సత్య ఇంకా రేవంత్ సూర్య ఫైమా ఉండదా అని ఏముంది ఇంకా ఇప్పుడు ఫైమా ఆట తీరు జనాలు చూస్తున్నారు ఫైమా ఎలాంటిదో అందరికీ తెలుసు ఎంత నవ్విస్తుందో తెలుసు నేను అదే చెప్తున్నా చూడు ఇక్కడ బిగ్ బాస్ అనే గేమ్లో టాప్ 5లో ఉన్నారా టాప్ 1లో ఉన్నారా అనేది కాదు ఇంపార్టెంట్ ఎంతమంది వీళ్ళ ఆటను చూసి వీళ్ళ ప్రవర్తనను చూసి ఎంతమంది జనాల మనసులు గెలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిదీ విన్నర్ అది మనం గెలుచుకోవట్లేం బాబాయ్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది లాస్ట్ ఓవర్తోనే డిసైడ్ అవుతుంది రేవంత్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు గేమ్ సూపర్ ఇగో నన్ను అడిగితే బిగ్ బాస్ లోపలికి వెళ్ళినోడికి బిగ్ బాస్ ఒక జీవితాన్ని నేర్పిస్తుంది అంటే బయట ప్రస్తుత సమాజం ఎలా ఉంది నువ్వు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏ టైంలో ఎవరితోటి నువ్వు ఎలా ఉండాలి అనేది బిగ్ బాస్ నేర్పిస్తుంది బిగ్ బాస్ ఈజ్ అ బిగ్ బాస్ గేమ్ అంతే నేను నేర్చుకున్నదా ఆల్రెడీ నేర్చుకున్నదే కదా లోపల ఇంప్లిమెంట్ చేశా అంటే నీ ఉద్దేశం ఏంటి ఏది అర్థం కాలేదు నేను అడిగింది అవ్వకపోవడం వల్ల బయటకు వచ్చారనేది నీ స్టేట్మెంటా లేకపోతే మిమ్మల్ని నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం
అంటే టాప్ 5 లో ఉంటాం అనుకున్నాం అనుకున్నాం ప్రతి ఒక్కరు కూడా మాదే మేము ఎందుకు లో అయ్యారు అన్న ఎందుకు లో అవునా థ్యాంక్ యూ నేను అదే చెప్తున్నా నాకు ఓట్ వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్తున్నాగా।